టైం లో వర్రా బై రాత్రి 2 గంటలకి హలో సార్ నేను లవంగం రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నా ఆ క్యా కామే సార్ నిన్న మీరు ఫ్యామిలీతో లవంగం రెస్టారెంట్ కి వచ్చారు కదా మీ ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేశాం సార్ రాత్రి 2 అవుతుందిరా లవంగం ఇప్పుడు వర్రా ఫీడ్బ్యాక్ తీసుకోమన్నది సార్ నా నైట్ డ్యూటీ సార్ అందుకే కాల్ చేశా ఆ నిన్న నైట్ డ్యూటీ అయితే నా నిద్ర ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు సార్ మీరు ఎలాగో ఫోన్ ఎత్తారు కదా సార్ ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి సరే అడుగు ఏం కావాలో సార్ నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు నిన్న చికెన్ సూప్ లపలప రాయారు కదా అది ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంది అబ్బే గోబీ మంచూరియా తిన్నాంరా మేము యూర్ వెజిటేరియన్ రేడా సార్ మీరు ఏం మాట్లాడుతారో నాకు అర్థం కావట్లేదు సార్ నిన్న మీరు చికెన్ సూపే తాగారు సార్ అబ్బే బోషిడికి నేను ప్యూర్ వెజిటేరియన్ ని నేను ఎందుకురా చికెన్ ఆర్డర్ చేసా కానీ సార్ నేను మీకు చికెనే పంపించిన సార్ అబ్బే చెక్నిక గాన్ నాకెందుకురా చికెన్ పంపిరు రేపు రెస్టారెంట్ సార్ 1 మినిట్ మీరు తినేటప్పుడు చికెన్ బొక్కలే మన నోట్లో తగిలినాయి చికెన్ బొక్కలా అలాంటి ఏం తగలేదే బతికిపోయినాం భగవాన్ మాకు సల్లగా చూస్తాడు ఏంది ఏం బొక్కలు రాలేదా సార్ రాలేదనే చెప్పినా కదా సార్ దీని అర్థం కోడిపెట్టకి పోలియో వచ్చింది సార్ అందుకే మీకు బొక్కలు రాలేదు ఏ చికెన్ కా చూతియే నేను చికెన్ తినుడే మహాపాప్ పోలి ఉన్న చికెన్ తినిపించిరారా నాకు అయ్యో ఏ భగవాన్ సార్ మీరు టెన్షన్ పడకండి కోడికి పోలియో డ్రాప్స్ చేసాం కోడికి పోలియో చుక్క లేందిరా తెరి మా అక్క భోషుడి ఒక వెజిటేరియన్ పోలియో చుక్కను ఎట్లా తినిపిస్తారా సార్ మీరు టెన్షన్ పడకండి మీరు వెజిటేరియన్ కాదు నాన్ వెజిటేరియన్ ఓకే సరే సాలే చూడండి సార్ నిన్న మీరు చికెన్ తిన్నారు కదా నిన్న నుంచి నాన్ వెజిటేరియన్ అయిపోయారు సో మీరు ఫస్ట్ టైం చికెన్ తిన్నారు కదా సార్ దాని టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి అరే ఓ బ్యాంక పకోడి ఆవురా నీ రెస్టారెంట్ కి వస్తున్నాడు వచ్చి మొత్తం అరే క్యా హువా క్యా క్యూ చిల్లా రే హో పాపా పాపా క్యా హువా నిన్న రెస్టారెంట్ మింగడానికి వేనం కదా హ ఏమన్ గోబీపూ తినలేమంట సువి చికెన్ ముక్కలు తిన్నామంట అయ్యో రామ పాపా ఏ క్యా పాపో గయా ముచ్చే ఏ భగవాన్ మీ ఆ రహీ హూ తేరే పాస్ మమ్మీ మే బి ఆ రహా హూ రుకో హలో సార్ మీరు లైన్ లో ఉన్నారా సార్ హలో సార్ మాకు ఇంకా చెప్పలేరు చికెన్ తిన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో సార్ మీరు ఏడుస్తున్నట్టున్నారు ఏం పర్లేదు సార్ నెక్స్ట్ టైం మీ కాందాన్ మొత్తం మా లవంగన్ రెస్టారెంట్ కి తీసుకురారే కాందాన్ ఎడవన్నదిరా బోబాడికి ఇప్పుడే కిటికీలకి దుంకి చచ్చిపోయారు అరే రే మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మచ్చగారు ఆ మచ్చగాడు ఎవడ్రా సార్ మీ పేరు మచ్చానే కదా నా పేరు చిచ్చారా లవడపట్టి అరే రే లవడపట్టి గారు నాది తప్పు జరిగిపోయింది రాంగ్ నెంబర్ హ్యాపీ బర్త్డే హ్యాపీ మ్యారేజ్ చేశారు బాయ్ హే హాయ్ గైస్ మీకు నా లవడల చికెన్ నచ్చితే లైక్ చేయండి సరఫరా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తాం ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టినాం ఫాలో అవ్వండి అలవిదాం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో అల్వి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అల్విదానా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాం ఇదే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టినాం ఫాలో అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇట్లా వస్తుంది ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టినాం ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టినాం ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అల్విదా